Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan plan utter flap. Konintiki muhurtalu chala balanga untai. Jagan Mohan Reddy adhikarloki ragane ee muhurtamlo volunteer sachivalaya vyavasthalanu erpatu chesaro ave rendu janala manasullo balanga natukipoyayi. Andukane Pawan Kalyan Chandrababu Naidu pade pade aa rendu vyavasthala meeda entaga aaropanalu chestunna burada challutunna janala nundi maddatu dorakadam ledu. Pawan maatladutu human trafficking ku volunteerle kaaranamani annaru. Chandrababu maatladutu వాలంటీర్లు కొంపలు కూల్చేస్తున్నారని, ఇళ్లల్లో మగవాళ్లు లేనప్పుడు ఇంటికి వెళ్లి వాలంటీర్లు తలుపులు ఎందుకు తడుతున్నారంటూ మాట్లాడారు. నిజానికి ఈ రెండు కూడా తప్పుడు ఆరోపణలే. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా హ్యూమన్ ట్రాఫింగ్ జరుగుతోందనే పవన్ ఆరోపణలపై రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా గోలగోల జరుగుతోంది. పవన్ ఆరోపణలు నిజమే అయితే హ్యూమన్ ట్రాఫింగ్ కు గురైన ఆడవాళ్ల కుటుంబాలు బయటకు రాకుండా ఉంటారా? ఈపాటికే పవన్ ఆరోపణలకు మద్దతుగా జనాలు ఇళ్లలో నుండి బయటకు వచ్చేవారే కదా. చంద్రబాబు ఆరోపణలు నిజమే అని, వాలంటీర్ల వల్ల తమ కుటుంబాల్లో చిచ్చు మొదలైందని జనాలు రోడ్ల మీదకు వచ్చేవారే. కానీ పవన్ చంద్రబాబు ఆరోపణలను జనాలు పట్టించుకోవడం లేదేంటి? ఏంటి అర్థం? వాళ్ళిద్దరూ గాలిని పోగేసి ఆరోపణలు చేస్తున్నట్లే కదా. అసలు వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు ఎందుకు అని పవన్ అడగడమే విచిత్రంగా ఉంది. ఇక్కడే తన అజ్ఞానం బయటపడింది. ఎంఆర్ఓ మున్సిపల్ విద్యుత్ తదితర శాఖల్లో పని చేయించుకోవాలంటే ఒక మామూలు వ్యక్తి ఎన్ని రోజులు వాళ్ల చుట్టూ తిరగాలో పవన్ కు తెలుసా? పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా పేదలు రెవెన్యూ డీలర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారో తెలిస్తే పవన్ నోరెత్తరు. కరోనా సమయంలో ఎవరిళ్లలో వాళ్లు తలుపులేసుకునేప్పుడు టీకాలు వేయించుకోవాలంటే వాలంటీర్లు చేసిన సాయాన్ని జనాలు మరిచిపోలేదు. ఇప్పుడు మామూలు జనాలు తమకు ఏ అవసరమైనా వెంటనే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తును ఇచ్చేస్తే మొత్తం పనంతా వాలంటీర్లే చేసేస్తున్నారు. జనాలకు ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు స్పీడ్గా అవుతున్నాయంటే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుండడమే కారణం. బహుశా ఇదే చంద్రబాబు పవన్లో భయాన్ని పెంచుతున్నాయేమో. అందుకనే వాలంటీర్ సచివాలయ వ్యవస్థలపై బురద జల్లేస్తున్నారు. జనాల మద్దతు దొరకడం లేదు కాబట్టే వాళ్ళిద్దరూ ఫెయిల్ అయినట్లు అర్థమైపోతోంది.